జగిత్యాల జిల్లా రాయకల మండలం కేంద్రంలోని పలు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వీరపూర్ నుంచి రాయకల్ రామచూపేట రోడ్డును పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ ను ఆశీర్వదించి ఓటు వేయాలని అభ్యర్థించారు. మేం చెప్తున్నావా, దేవుని దేవాల మీతో మీ అభిమానంతో గెలవడంతో చేయబోయే మొట్టమొదటి కార్యక్రమం కాలనీలే గాని కరెంటే గాని 24 గంటలు ఇవ్వడంతో పాటుగా మన ధాన్యాన్ని తూకం ఎట్టుండే అట్లా కోత లేకుండా జోగించే బాధ్యత నాది అంటున్నాను. ఎమ్మెల్యే గెలవంగానే మొట్టమొదటి చేస్తా, మొత్తం కళ్ళాలు తిరుగుతా బాబట్ల కళ్ళాలు. 2 వారాలు ఆగుంటావా? దయచేసి ఏదైతుందో ఈ కిలో 2 కిలోలు 3 కిలోలు పోకుండా 2 వారాలు ఆగితే మీ బట్లు ఎట్టుండే అట్లా దొరికే బాధ్యత నాది. రైస్ మిల్లర్ మెడల్ వంచుతా అని చెప్పట్లేదు నేను. ఇంకా అంటాడు ఇంకా 2 కావాలా కాంగ్రెస్ కావాలా, అరే నాన్న కరెంట్ కావాలి కాంగ్రెస్ కావాలి 2 కావాలి పో. ఏంటబ్బా ఏమంటావు, కరెంట్ కావాలి కాంగ్రెస్ కావాలి కాలు నీళ్లు కూడా కావాలి పో. వడ్లకు నేను 500 రూపాయలు ఎక్కిస్తానమ్మా. ఇప్పుడెంత 2200 ఇంత నడుతుందమ్మా, మనకి గిట్టుబాటు కావటం లేదు. లాగోడు పెరిగింది పెట్టుబడి, డీజిల్ పెరిగింది, ట్రాక్టర్ కిరాయి పెరిగింది, ఎరువు బస్తాలు మందు బస్తాలు పెరిగినాయి, పురుగు మందు పెరిగింది, కలుపుకాయలు పెరిగింది. మరి లాగోడు పెరిగినప్పుడు ఈ బట్టల ధరలు కూడా పెరగాలి పెరగద్దామా?